అమ్మో మర్చిపోయా, వీడు మా అందరి నమ్మిన బంటు అంజి. నాకు అమ్మాయి గారు ముందే తెలుసమ్మా. తెలుసా? ఎలా అమ్మగారు? అమ్మాయి గారు ఎవరనుకుంటున్నారు? మొన్న ఫంక్షన్ లో మీరు పడిపోతే ఈ అమ్మాయి గారి కార్ తీసుకొచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను హాస్పిటల్లో చేర్చింది నువ్వా తల్లి. ఏ తల్లి కన్నబెట్టవమ్మా నువ్వు. నన్ను కాపాడటానికే పుట్టినట్టుగా వస్తున్నా. అదే అమ్ము స్పెషాలిటీ. చూసావా అత్తమ్మ తమాషా? నిజానికి అమ్ము నాకంటే ముందే నీకు పరిచయం. ఆశ్చర్యంగా లేదు? భాను అక్క, ఎంత పనిచేసావే. నీ ఇంటి దరిద్రాన్ని నా ఇంటి మీద పడేశావు. ఇది అడుగు పెట్టడమే నా ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేసింది. నన్ను కాపాడని మనిషిని కళ్ళారా చూపించమని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఆయన కరుణించి ఇంటికే పంపాడమ్మా నిన్ను. ఇక నుంచి ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో తల్లి. మా ఇంటికి ఇంత సాయం చేసిన దానివి. నీ రుణం ఇలాగైనా తీర్చుకొని సమయానికొచ్చి వదిన్ని కాపాడావు. నేను నీ తల్లి లాంటి దాన్ని. ఏం మొహమాట పడకు, హాయిగా ఇక్కడే ఉండిపో. అర్థమైంది. కషాయం పెట్టబోతే సిరి చేయి కాలిందనే కదా ఆ పనులని చేయమని పంపించిందా మీ మమ్మీ? అంటే అమ్మగారు ఇప్పుడు అమ్మగారు చెరిని నన్ను పనిలో నుంచి తీసేస్తారా ఏంటి? పళ్ళు రాలిపోతాయి. తను వచ్చింది పని మనిషిగా కాదు, ఈ ఇంటి మనిషిగా. అమ్ము నా చెల్లెలు, కోడలిగా నాకెంత విలువిస్తున్నారో తనకి అంత విలువ ఇవ్వాలి. అత్తమ్మ, తనింక నీ కోడలు. తాతయ్య, నా మనవరాలమ్మా. నాకు మనవరాలే. పిన్ని, నా కూతురని ఇందాకే చెప్పాను కదా. అంజీ, అది విషయం. అర్థమైందా? అర్థమైందమ్మా, పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైంది? నా ఉద్యోగం పోలేదని. అయ్య బాబాయ్, స్టవ్ మీద పాలు పెట్టాను, మర్చిపోయాను, వస్తాను. అమ్ము, నీకు ఇల్లంతా చూపిస్తాను పద. ఆగో, నిన్నెవరా తుడమన్నది? వెళ్ళవతలకే. అది కాదండి, పగిలిపోయిందని తీస్తుంటే. వెళ్ళవతలకే. ఎన్ని వేలు పోసుకున్నానే, ఎన్ని కలలు దీని గురించి కన్నానే, మొత్తం నాశనం చేసి పారేసావు కదే. ఇలాంటిది ఇంకోటి దొరికేదెప్పుడు? ఈ జానికి పీడ వదిలించుకునేదెప్పుడు? చా, నువ్వు రావడం రావడమే నా గుండెల్లో మేకులు దిగావు కదే. ఎంత ఫాస్ట్గా రియాక్షన్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. చెప్పవే. ఏంటి చెప్పేది హరికథ? అసలు సిరితో పాటు ఆ దరిద్రాన్ని ఎందుకు పంపించావు? ఏంటి, ఏమైంది?
ఏమవ్వడమేంటి? మొత్తం నాశనం చేసింది, దిక్కుమాలింది. కనీసం దాన్ని పంపిస్తున్నట్టు ఒక్క మాట అయినా చెప్పుండొచ్చు కదా. అది వెళ్తానల్లే, సిరి తీసుకెళ్తానల్లే. ఇక్కడ తీరిగ్గా కూర్చొని అక్కడ సిరికి ఉచిత సలహాలిస్తోంది. అది చెప్పడం వల్లే సిరి కషాయం చేయబోయి చేయి కాల్చుకుంది. అందుకే దాన్ని అక్కడికి పంపా. మీ అందరికీ కావలసిన పనులు చేయించుకోండి, దాంతో ఏం మొహమాట పడద్దు. ఏంటి చేయించేది దాంతో? పిడకలా? ఏంటి, ఏమైంది? ఏమవ్వడమేంటక్క, మొత్తం ప్లాన్ సర్వనాశనం చేసింది ఆ అమ్ము. నువ్వేదో అడిగావని నేను నానా ఇబ్బందులు పడి ఓ పాయిజన్ ఇన్హేలర్ సంపాదించాను. అది పీలిస్తే 2 సెకండ్లలో ఆయుష్ కట్ అయిపోతుంది. అలాంటి దాన్ని మట్టిపాలు చేసింది ఆ రాక్షసి. అంత జరిగిందా? బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది. సర్లే, ఏం చేస్తాం, పంపింది నువ్వేగా, భరిస్తాను. నువ్వేం భరించక్కర్లే. నేను భరించలేక ఏం చెయ్యలేక నీ దగ్గరికి పంపాను. ఆడుకో, దాని బతుకుతో ఆడుకో. మన పనులకి అడ్డు రాకూడదు. ఆ జానకి చావుకి అదే కారణం కావాలి. అలా ఏదైనా ప్లాన్ చేయి. నేను నిన్ను కోరే మొదటి కోరిక, చివరి కోరిక రెండూ ఇదే. ఆ పల్లెటూరిది మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ జానకి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సరే చెప్పావుగా, ఇంకా చూసుకో, ఆడుకుంటా. అమ్మగారు, మందులేసుకోండి. కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి
అన్నాళ్ళ ఇంద్ర అంజే, మన ఇంట్లో దేవుడు గంట మోగే. సరిగ్గా నేను అదే అనుకుంటున్నాను అమ్మగారు. లేచేవాక్కా, నేనే వచ్చి లేపుదాం అనుకున్నాను. నువ్వు గొంతెత్తి పిలిస్తే దేవుడే వస్తాడు, నేను రాకుండా ఎలా ఉంటానమ్మో. నువ్వు మరీ అక్క, హారతి తీసుకో. అవును, నువ్వు రోజు పూజ చేస్తావా? అవునా, అమ్మ పూజ చేయకపోతే ఆ దేవుడే అలుగుతాడు. హారతి అందరికి ఇచ్చేసి వస్తాను. అలాగే. చాలా మంచి మనిషిలా ఉంది కదా. చాలా. అమ్మమ్మా, తాతయ్య, హారతి తీసుకోండి. సొంత మనవరాల్లా అలా పిలుస్తావేంటి? కాస్త మర్యాదగా పిలు. అంత చనువు నాకు ఇష్టం ఉండదు. తన మాటలేం పట్టించుకోకు. ఏంటి పరాయి పిల్ల ముందు ఏంటా వెక్కిరింతలు? తనని అమ్మమ్మ గారు అన్నా, నన్ను మాత్రం తాతయ్య గారు అని పిలువమ్మా. వినటానికి హాయిగా ఉంది. సరే. గోపాలకృష్ణ అని మావయ్య ఏ క్షణాన పేరు పెట్టారో, మహానుభావుడు. ఆడపిల్ల కనిపిస్తే చాలు, నోరు మూత పడదు. అత్తగారు, హారతి తీసుకోండి. అన్నారా, చాలా చక్కగా ఉందమ్మా నీ గొంతు. అమ్మగారికి ఆరోగ్యం బాగున్నప్పుడు అమ్మే ప్రతిరోజు పూజ చేసేవారు. ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందన్నా, కానీ అన్ని సమస్యలకి పరిష్కారం భగవంతుడి ప్రార్థన ఒక్కటే. చక్కగా చెప్పావు తల్లి. ఈ మాట రేపు నా కొడుకు వచ్చాక వాడికి కూడా ఒకసారి చెప్పమ్మా. నీ పుణ్యమా అని వాడైనా కాస్త మారతాడేమో చూద్దాం. దేనికైనా సమయం రావాలి అంతే. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? పల్లెటూరు దాని కదత్తయ్య. మా నాన్నమ్మే నాకు స్కూలు, పుస్తకం, టీవీ అన్నీ అన్నీ ఆవిడే నేర్పించింది. నిన్ను కన్నవాళ్ళు అదృష్టవంతులమ్మా, నిన్ను కట్టుకున్నవాడు ఇంకా అదృష్టవంతుడు. సరే, అందరికీ హారతి ఇచ్చేసి వస్తాను. మీరు టాబ్లెట్ వేసుకున్నారు కదా? ఇప్పుడే వేసుకున్నానమ్మా. నిజంగా? కావాలంటే అంజని అడుగు. ఇప్పుడే వేసుకున్నారమ్మా. సరే, నేను కిందికి వెళ్తాను. అమ్ము మీకు బాగా నచ్చినట్టుంది కదమ్మా. రెండుసార్లు ప్రాణదానం చేసిన మనిషిరా తను. తన విషయంలో నచ్చడం నచ్చకపోవటం అంటూ రెండూ లేవు. నా దృష్టిలో తను దేవత అంతే. హారతి తీసుకోండి. నీ టాలెంట్ నా దగ్గర కాదు, ముసలోళ్ళ దగ్గర, రోగిష్టి వాళ్ళ దగ్గర చూపించు. ఏ పని మీద వచ్చావో ఆ పని చేయి చాలు. ఎక్స్ట్రాలు చేసావో నేను భానుమతి అక్కల నోటికి పని చెప్పను. ఏంటి అలాకి పిన్ని? ఈ పిన్ని గిన్ని వరుసలు నాకు చిరాకు. కాల్ మీ మేడం. అలాగే మేడం. అవుట్. నీకెందుకమ్మా ఇవన్నీ? నేనున్నాగా, నాకు అలవాటే కదా. పర్లేదన్నా, నువ్వు ఆ కషాయం అత్తయ్య గారికి ఇవ్వు, నేను కాఫీ అందరికి ఇచ్చేసి వస్తాను. అమ్మమ్మ గారు, ఇది మీకు.
తాతయ్య ఇది మీకు. నేను షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని నీకెలా తెలుసమ్మా? పని చేయడానికి వచ్చినప్పుడు మనుషుల గురించి తెలుసుకోకపోతే ఎలా తాతయ్య గారు? నువ్వు అమ్మోవి కాదమ్మా, అందమైన అమ్మోరివి. అన్నా, అత్తయ్య గారికి కషాయం ఇచ్చేసావా? ఇచ్చేశానమ్మా. అన్నా. ఏంటమ్మా? కాఫీ తీసుకో. నాకు నువ్వు కాఫీ ఇవ్వటం ఏంటమ్మా? వండేవాణ్ణి తిన్నావా అని ఎవరు అడగరన్నా. ఆకలి అందరికీ ఒకటే కదా. తీసుకో. పాతికేళ్ల తర్వాత మళ్ళీ మా అమ్మ పుట్టినట్టుగా ఉందమ్మా. చల్లగా ఉండు. తీసుకో అన్నా. తాగు, చల్లారిపోతుంది. సిరి, ఎప్పటి నుంచి అమ్మా నీకు ఎగ్జామ్స్? వచ్చే వారం పెళ్ళి. ఇది గడిస్తే ఇంకా చాలు, ఫుల్ స్టాప్ పెట్టేస్తాను చదువుకి. అంత బలవంతంగా చదువుతున్నావా? మరి చదివేది అమ్మ కోసం, డిగ్రీ నాన్న కోసం. మరి నీకోసం? నా కోసం ఇదిగో దేవుడు పంపించాడుగా అమ్ముని. తను నా కోసం, నేను తన కోసం. పిన్ని, ఇది తాగండి. ఏంటమ్మా అది? కషాయం పిన్ని. పిల్లలు పుట్టడం ఆలస్యమైన వాళ్ళు ఈ కషాయం పరగడుపునే తాగితే పిల్లలు పుడతారంట, మా నానమ్మ చెప్పింది. నా విషయం నీకెవరు చెప్పారు? సిరి, ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే క్యాజువల్గా చెప్పా పిన్ని. మీకు పిల్లలు లేరా అంటే లేరని చెప్పాను, అది గుర్తుపెట్టుకుని తెచ్చింది. అంతేనా అమ్ము? ఇందులో సిగ్గుపడాల్సిందో బాధపడాల్సిందో ఏముంది పిన్ని? లోపం లేని మనిషి ఉంటాడా? అయినా అమ్మ అనిపించుకోవడం అమ్మతనం కాదు పిన్ని. అమ్మ మనసు కలిగి ఉండడం అసలైన అమ్మతనం. ఇంట్లో అది అత్తయ్య గారి తర్వాత మీకే ఉంది. తీసుకో పిన్ని. పిన్ని, నీకే కాదు తాతయ్య అమ్మమ్మలకు షుగర్లెస్ కాఫీ కూడా ఇచ్చింది. ఏ తల్లి కన్న బిడ్డవో, చల్లగా ఉండమ్మా. నాకు పిల్లలు పుడతారో పుట్టారో ఆ దేవుడికి తెలుసు. నాకు తెలిసినంత వరకు నువ్వే నా బిడ్డవి. ఆ దేవుడిచ్చిన కూతురువి. తీసుకో పిన్ని. అక్క, నీకు రాగి జావా, ఫ్రూట్ జ్యూస్ రెడీగా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి, నాకు తెలుసుగా. పిన్ని, ఈ గాజులు ఎక్కడివి? మీ బాబాయ్ కొనిచ్చారు. ఏమైందమ్ము? ఫస్ట్ కార్తీక్ సిరిల పెళ్ళయ్యేలాగా చూడు, తర్వాత వాడు పోవాలి. తాగండి.
తీసుకోండి. ఎలా ఉందమ్మో అత్తారిల్లు?